ఎవ్రీవన్. సో ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ టు యూరప్లో ముద్దపప్పు వాకాయ్. సో ఈరోజు నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. అదేంటి అంటే ఇండియా నుంచి పార్సిల్ వచ్చిందనమాట. సో ఇండియా వెళ్ళలేనప్పుడు ఇండియా నుంచి ఏ చిన్న వస్తువు వచ్చినా కూడా హ్యాపీనెస్ వేరు కదా. బట్ దీని వెనకాల అసలు చాలా స్టోరీ ఉంది ఇవన్నీ రావడానికి. సో యూరప్లో ఉన్నప్పుడు ఇది నా సెకండ్ పార్సిల్ అనమాట. ఫస్ట్ పార్సిల్కి అదొక పెద్ద స్టోరీ ఉంది. అదేంటంటే యుఎస్ వాళ్ళకి చాలా ఈజీ అనమాట ఈ పార్సిల్స్ ఇవన్నీ పంపించడానికి. పంపించిన తర్వాత 3-4 డేస్లో వాళ్ళకి ఈవెన్ నాన్ వెజ్ పికిల్స్ కానీ ఏమైనా సరే వచ్చేస్తాయి. బట్ యూరప్కి అంటే చాలా హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్, బోల్డ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ టైం పంపించినప్పుడైతే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి 1 వీక్ టైం పట్టింది ఆ పార్సిల్ తెచ్చుకోవడానికి. అండ్ రిటర్న్లో నేను మళ్ళీ 100 యూరోస్ కట్టి తీసుకొచ్చాను అనమాట. సో ఈసారి ఏమైందంటే అంత బాగుంటేసి ఈ టైంకి నేను ఇండియా వెళ్ళాల్సిన దాన్ని, బట్ ఈ కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వల్ల యుఎస్లో ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఆ ఫ్లైట్స్ అవన్నీ యూరప్లో చాలా ప్రాబ్లంగా టైంకి లేవు, చాలా లే ఓవర్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట. సో అందుకని ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇండియా నుంచి వస్తుంటే అతన్ని రిక్వెస్ట్ చేసుకొని ఒక బ్యాగేజ్ ఎక్స్ట్రా బుక్ చేసి అతనికి, సో మేము ఒక 10 కేజెస్, మా ఫ్రెండ్ ఒక 10 కేజెస్ తెప్పించుకున్నాం అనమాట. సో ఆ మధ్యలో కూడా చాలా డ్రామా మెలో డ్రామా జరిగింది, బట్ అవన్నీ తర్వాత చెప్తాను. సో ఫస్ట్ అయితే 10 కేజెస్లో మళ్ళీ స్టిల్ తెచ్చే అబ్బాయి కూడా 3 కేజెస్ అడగబట్టి ఇంకొంచెం వెయిట్ తగ్గిందనమాట. సో అందుకని చెప్పి మ్యాక్సిమం థింగ్స్ అవసరమైనవి తెప్పించుకున్నాను. సో చూద్దాం ఏమేమి వచ్చినాయో. నేను కూడా ఇప్పటివరకు ఓపెన్నే చేయలేదు అసలు, బట్ కొన్ని ఐటమ్స్ అయితే నాకు తెలుసు నేను అడిగాను కాబట్టి. ఫస్ట్ నా ఫేవరెట్ ఐటమ్ ఒకటి చూపిస్తా. సున్నుండలకు ఒక స్పెషాలిటీ ఉంది. ఇది మా పెద్దమ్మ వాళ్ళ బేకరీలో సున్నుండలు అనమాట. సత్యనారాయణపురం విజయవాడ దగ్గరలో ఎవరన్నా ఉన్నా దూరంలో ఉన్నా కూడా సత్యనారాయణపురం సంగం బేకరీ అంటే ఎవరైనా చెప్పేస్తారు. అందులో చాలా చాలా ఫ్రెష్గా చేస్తారనమాట. అండ్ చాలా చాలా ఇష్టం నాకు. ఇంట్లో చేసినా కూడా నేను తిన్న సున్నుండలు ఆ షాప్లో మాత్రమే తింటాను. సో దగ్గరలో ఎవరైనా ఉంటే ఆ బేకరీ విజిట్ చేసి డెఫినెట్గా సున్నుండలు టేస్ట్ చేయాల్సిందే. చాలా ఫ్రెష్గా ఉంటాయి. అండ్ కేక్స్ కానీ ఇంకా అన్ని ఐటమ్స్ చాలా ఫ్రెష్గా చేస్తారు వాళ్ళే ఓన్గా. సో సున్నుండలు బా స్మెల్లే అసలు వావ్. కాదు ఇదంతా ఏంటి వైట్ కలర్లో, నా చేతులు బాగాలేనట్టున్నాయి. సున్నుండలు ఎవరన్నా డెఫినెట్గా అక్కడ దగ్గర ట్రై చేయండి. యూనిక్ కాదు నాకు ఆ విజయవాడ ఫ్లేవర్ తగులుతుంది నోటికి. తర్వాత తింటారు అరసలు ఎన్ని వచ్చినాయో. మా ఇంట్లో పాపం అన్నీ పంపిస్తూ ఉన్నారు కానీ వెయిట్ చూసుకోవాలి కదా. నేనైతే అరిసెలు తినను, రాజు తింటారని ఎక్కువ కూడా మేము తినం. మళ్ళీ వెయిట్ కూడా ఉండాలి కదా, ఏదో అలా టేస్ట్ చేద్దామని చెప్పి ఒక 6 అరిసెలు పంపించారు జస్ట్ రాజు కోసం. ఫ్రెష్గా ఉన్నాయి, స్టిల్ ఫ్రెష్గా ఉన్నాయి. ఏ ఆగు, నీ కోసం కాదు అరిసెలు. నెక్స్ట్ మేమైతే ఎక్కువ పిచ్చి పిచ్చి ఐటమ్స్ అంటే అవసరం లేని కాకుండా ఓన్లీ మాకు పార్సిల్స్ వస్తాయి కానీ నాన్ వెజ్ పికిల్స్, ఆయిల్ ఐటమ్స్ కొన్నిసార్లు రావు, కొన్నిసార్లు అసలు నాన్ వెజ్ పికిల్స్ అయితే అస్సలు రావు. సో అందుకని నాన్ వెజ్ పికిల్స్ తెప్పించుకున్నాం. ఇదేంటంటే ఇవన్నీ యాక్చువల్ కట్ చేసి బాటిల్ వేసి టేస్ట్ చేసి కూడా మీకు చూపిస్తాను. టేస్ట్ చేసేటప్పుడే మనకి ఆ టేస్ట్ వర్ణించడం బాగా కుదురుతుంది. ఓ ఇది పులిహోర పులుసు. పులిహోర నేను ఎప్పుడు వచ్చేటప్పుడు చింతపండు పులిహోర ఉంటుంది కదా, ఆ పులుసు మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేసేసి ఇస్తారు. సో నాకు ఎప్పుడైనా కావాలంటే నేను జస్ట్ రైస్లో మిక్స్ చేసుకుంటాను అంతే అనమాట. ఓ దీంట్లోనే ప్రాన్స్ పికిల్ కూడా ఉంది. సో ఇది ప్రాన్స్ పికిల్, ప్లీజ్ సిట్టి కమ్ హియర్ లియో. సో ఇది ప్రాన్స్ పికిల్ అనమాట. ఓ ఆయిల్ కూడా ఏం లీక్ అవ్వకుండా మా డాడీ బాగా ప్యాక్ చేశారు. ఇంట్లోనే మాకు ఇంకా ప్యాకింగ్ మిషన్ కొనేసారనమాట మా చెల్లికి, నాకు ఎప్పుడు అవసరపడుతున్నాను. ఇది పులిహోర పులుసు అనమాట. ఏంటి ఇంత కొంచెం పంపించారు. ఏ చిచ్చి ఇది పులిహోర పులుసు కాదు, గోంగూర. ఇది గోంగూర అనమాట. యాక్చువల్గా గోంగూర అస్సలు దొరకదు అనమాట మాకు, బట్ నాకు గోంగూర బిర్యానీస్లో ఆర్ చికెన్ కర్రీలో నాకు చాలా ఇష్టము.
సో అందుకని మా మమ్మీ గోంగూర తీసుకొని బాగా దాన్ని వేయించేసి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి పంపించారు. సో మాకు ఎప్పుడన్నా అవసరం అయితే మేము వాడుకుంటాం అన్నమాట. సో అది గోంగూర. నెక్స్ట్ దీని మీద పేరేం కనిపించట్లేదు నాకు. ఇది కూడా ఏదో పికిల్లా ఉంది, చికెన్ పికిల్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. సో కొన్ని నాన్ వెజ్ పికిల్స్, కొన్ని కొన్ని ఏం కాదు, రెండు నాన్ వెజ్ పికిల్స్, ఒక వెజిటేరియన్ పికిల్. వెజిటేరియన్ పికిల్ ఏం లేదు. ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు, ఇవి చూస్తూ మర్చిపోతున్నా మాటలు. నా ఫేవరెట్ పులిహార పులుసు, ఇది నాకు చాలా 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 ఇష్టం అన్నమాట. ఎందుకంటే ఇన్స్టెంట్గా కలిపేసుకోవచ్చు అండ్ చాలా బాగా చేస్తుంది మా నాయనమ్మ. నాన్ వెజ్ పికిల్స్ మా మమ్మీ పట్టారు, ఇది మా నాయనమ్మ పట్టింది. ఓ ఇదేంటిది, లీక్ అయిందా? కాదు అసలు ఇదేంటి, చికెన్ పికిల్? చికెన్ పికిల్ అనుకుంటా ఐ థింక్. చికెన్ పికిల్ ఇంకా కొంచెం ఎందుకు పంపిస్తారు? ప్రాన్స్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా అనుకుంటా, అందులో సరిపోయి ఉండదు, ఇందులో పెట్టారు. సరే పక్కన పెట్టు. సో ఇది ప్రాన్ చికెన్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఆయిల్ బయటకు వస్తుంది, నేను కట్ చేయట్లేదు. కాకరకాయ కారమా? అవును ఇది కాకరకాయ కారం. అయితే ఇది చికెన్ పికిలా? అదే ముట్టుకుంటే చికెన్ పికిల్లా లేదంటి, ప్రాన్స్ పికిల్లా. ఇది ప్రాన్స్ పికిల్, ఇది చికెన్ అనుకుంటా. ప్రెస్ ఇది చికెన్ సంథింగ్. నేను ఓపెన్ చేసి తినేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. సో కాకరకాయ కదా, కొన్ని ప్యాకెట్స్ యాక్చువల్గా మా ఫ్రెండ్ దాంట్లో మిస్ అయిపోయినాయి, రేపల్ కలెక్ట్ చేసుకోవాలి. అండ్ మాకు రీసెంట్గా కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇదేంటిది త్రిఫలా ఒకటి, ఇంకోటి ఏంటి అదే చావన్ ఫ్లాష్, చావన్ ఫ్లాష్ త్రిఫలా, ఈ రెండు తెప్పించుకున్నాం. ఇండియాలో కూడా ఎవరైనా ఉంటే తప్పకుండా వాడండి, త్రిఫలా అండ్ చావన్ ఫ్లాష్ చాలా చాలా మంచివి. అండ్ ఈ ప్యాకెట్లో ఏమున్నాయో చూద్దాం. బహా ఇది కారం, కాకరకాయ కారం. సో ఇది కూడా రాజు కోసం మా మమ్మీ స్పెషల్గా పట్టిన కాకరకాయ కారం అనమాట. ఇదైతే నాకు సంబంధించిందే కాదు, నేను అసలు కాకరకాయ తినను. ఓ చూడ్డానికి చాలా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది, ఐ థింక్ రాజుకి చాలా బాగా నచ్చుతుంది అని కూడా అనుకుంటున్నాను. అండ్ ఇంకా సో ఒత్తులు తెప్పించుకున్నాను అనమాట. నేను ఇప్పుడు దేవుడి దగ్గర క్యాండిల్స్ వెలిగిస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ ఒత్తులు దొరకట్లేదు అసలు చాలా షాప్స్లో. కొన్ని ఇండియన్ షాప్స్లో దొరుకుతున్నాయేమో, బట్ నాకు తెలిసి ఎలాగొస్తుంది కదా అని చెప్పి నేను ఇండియన్స్ తెప్పించుకున్నా. ఆవునైతే అప్పుడప్పుడు పెడితే మంచిది దేవుడికి అని. దేవుడి కోసం ఒత్తులు, మాకు ఇమ్యూనిటీ. మా డాడీ చూడు పెద్ద అంటే, ఇక్కడ ముద్ద కర్పూరం దొరకదు కదా, ఎప్పుడన్నా జలుబు చేసిన దగ్గు వచ్చినా మా ఇంట్లో ఎప్పుడు నాకు ఇచ్చేది ముద్ద కర్పూరం బియ్యం ఇలా కట్టేసి ఒక క్లాత్లు ఇస్తారు, అది స్మెల్ పీలిస్తే త్వరగా తగ్గిపోవచ్చు అని చెప్పి. సో రిలీఫ్ కోసం మొన్న నాకు లేదంటే దానికోసం అని ముద్ద కర్పూరం పంపించారు. ఓ హనుమాన్ చాలీసా కూడా పంపించారు, నేను అడగలేదు ఇవి, బట్ స్టిల్ ఇది ఒక ఛార్జర్, నాకు కావాల్సిన ఛార్జర్ అడిగాను ఛార్జర్. అండ్ కొన్ని హోమియో మెడిసిన్స్ అడిగా, నేను ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకోను అనమాట. సో కొన్ని ఇమ్యూనిటీ కోసము, ఇంకొన్ని ఇంకా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, జలుబు దగ్గు లాంటివి వచ్చినా నేను హోమియోనే వేసుకుంటాను. నాకు అవే పడతాయి, అందరికీ చాలా లేట్గా తగ్గుతుంది హోమియో అంటారు కానీ నాకు హోమియోనే పడుతుంది, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. సో హోమియో ట్యాబ్లెట్స్. అండ్ నెక్స్ట్ అది చెప్పా కదా, కొన్ని ప్యాకెట్స్ మిస్ అయిపోయినాయి మా ఫ్రెండ్ వాళ్ళ దాంట్లో. ఇంకొక బట్టలు సో బ్రూ ప్యాకెట్స్. నేనేమి కాఫీ లవర్ని అంటే రోజు తాగను, కాఫీ అంటే ఇష్టమే టీతో కంపేర్ చేస్తే, బట్ రోజు తాగను. బ్రూతో తాగితే ఏంటో నాకు ఇండియన్ కాఫీ తాగిన ఫీలింగ్ వస్తుంది, ఇక్కడ కాఫీస్ అలా ఉండవు, ఆ టేస్టే రాదు అసలు.
సో అందుకని ప్యాక్ బాటిల్ అయితే చాలా బరువు అయిపోద్ది కాబట్టి ఇలా శాషెట్స్ అడిగాను. అది కూడా నేను ఒక 10 అడిగాను. ఇవి కూడా ఎండ్ అయ్యేలోపు కూడా ఇవి ఫినిష్ అవ్వవు. బట్ మా ఇంట్లో నేను 10 అడిగితే 20 పంపిస్తారు. నేను చెప్పినా దానికి డబ్బులే పంపిస్తారు. సో వాళ్ళ ఆనందం అయింది. ఇవైతే అన్ని మసాలా ఐటమ్స్ అన్నమాట. సినమోన్, కార్డమమ్, స్టార్ సీడ్స్ ఇవన్నీ తెప్పించుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇండియన్ షాప్స్లో దొరుకుతాయి బట్ స్టిల్ ఏంటంటే ఆ ఫ్లేవర్ అబ్బా ఇవి చూడు అసలు ఎంత స్మెల్ వస్తున్నాయంటే ఇక్కడ అన్నీ సెకండ్ గ్రేడ్వి దొరుకుతాయి అనుకుంటా. అసలు బిర్యానీలో వేసిన కర్రీలో వేసిన స్మెల్లే రాదు. ఎంతైనా అసలు ఇండియా ఇండియానే. సో అన్నీ ఇంకా చెప్పాయి కదా ప్లేస్ ప్రాబ్లం అది వెయిట్ ప్రాబ్లం అన్నీ ఒక్కొక్క ప్యాకెట్ నేను ఇండియా వెళ్ళే వరకు ఇదే వాడాలి. హోప్ఫుల్లీ నేను చెప్పను మీ అందరికీ సర్ప్రైజ్ ఇస్తాను ఎప్పుడు ఇండియా వెళ్తాను అనేది. ఇండియా వెళ్ళిన తర్వాత బ్లాగ్ పెట్టి సర్ప్రైజ్ చేస్తాను మీ అందరినీ. సో మసాలా ప్యాకెట్స్ అండ్ ఇంకా కొన్ని అక్కడ ఏం మిస్ అయినాయి అంటే రేపు వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. బిస్బిల్లా బాగ్ ప్యాకెట్స్, త్రిఫ్లా చవన్ ఫ్లాష్, బిస్మిల్లాబాద్ ప్యాకెట్స్, త్రిఫ్లా అండ్ చవన్ ఫ్లాష్, ఇంకా ఇంకొక స్వీట్ ఐటమ్ ఒకటి ఉండాలి. అవి మిస్ అయినాయి. సో నేను అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాను. తెలుసు దేవుడి ఫోటో. యాక్చువల్గా నా దగ్గర అన్ని దేవుడివి ఉన్నాయి కానీ ఓ లడ్డు ప్రసాదం, లడ్డు ప్రసాదం కూడా పంపించారు కానీ లడ్డు ప్రసాదం ప్యాకెట్ మేబీ అమ్మవారి కుంకుమ అనుకుంటా. కుంకుమ అమ్మవారి కుంకుమ. సో నేను ఎక్కడ ఫ్రెష్గా స్నానం చేసాను కాబట్టి పెట్టేసుకుంటాను. ఇప్పుడు మా డాడీ, మా మమ్మీ, మా పెద్దత్త ఎవరన్నా చూస్తే ఇంకా అసలు ఆనందమే వేరు. కుంకుమ బొట్టు పెట్టుకుంటే ఇంట్లో ఇండియాలో ఉన్నప్పుడల్లా నన్ను కనిపిస్తే మా పెద్దత్త అయితే ఫస్ట్ పెట్టేసేది నా మొహం మీద బొట్టు. కుంకుమ బరిని పట్టుకొని వచ్చేసి బొట్టు పెట్టుకో. సో ఇది దేవుడి ఫోటో. అమ్మవారిది నా దగ్గర లేదనమాట. చిన్నది లక్ష్మీదేవి ఉంది కానీ అసలు వెండి మా మమ్మీ పంపిస్తా అన్నారు. అమ్మవారిది చిన్నది కానీ అసలు వెండి తోముకోలే. ఇండియాలో తోమినట్టు ఇక్కడ తోమం కదా. ఆయన తోమినా సరే నేను పేస్ట్ పెట్టి అయిపోయి టీ పెట్టి తోముతా బట్ స్టిల్ అది కలర్ పోవట్లు అన్నీ నల్లగా అయిపోతున్నాయి. ఇండియాలో అయితే వీక్లీ 2 టైమ్స్ అలా తోముతారు. ఇక్కడ నేను అలా తోమను కాబట్టి సో నేను ఫోటోనే పంపించమన్నా. పాకెట్ సైజ్ ఫోటో అడిగా యాక్చువల్గా మా డాడీ. వావ్ చాలా బాగుంది. ఇది కూడా గ్లాస్ పగిలిపోద్దేమో అని చెప్పి ఇలా లామినేట్ చేశారు. అందరూ దండం పెట్టుకుంది. సో విజయవాడ కనకదుర్గ అమ్మవారి సెంటిమెంట్ కాబట్టి నా దగ్గర లేదు. సో అందుకని తెప్పించుకున్నాను. బాగుంది ఈ సైజ్ కూడా. సో ప్రస్తుతానికి ఫుడ్ ఐటమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు బట్టలు కొద్దాం. బట్టలు అయితే అసలు నేను ఒకసారి అయితే నేను నాకు తెలియదు మా మమ్మీ పంపిస్తున్నట్టు అదైతే సర్ప్రైజ్ ఇక్కడి నుంచి కనిపించింది కాబట్టి ఫస్ట్ అయితే అన్ని బయటకు తీద్దాం. ఈ శారీ నేను అడిగాను పట్టు చీర నాకు పంపించు అంటే వెయిట్ సరిపోలేదని చెప్పి నాకు చెప్పకుండా పంపెట్టారు. సో ఇది నాకు మా పిన్ని. ఇందులో సౌండ్ వస్తుంది. ఇది ఇంకేదో లోపల అన్నీ పెట్టింది. వావ్ జ్యువెలరీ కూడా పంపించారు. సో ఫస్ట్ ఇది చూపిస్తా. సో ఈ శారీ అయితే నాకు చాలా ఇష్టం. ఈ కలర్ అండ్ ఈ శారీ మా మమ్మీ ఒక ఫ్యాన్సీ శారీ ఒకటి తీసుకున్నారు. అండ్ అన్ని వెయిట్ ప్రతి శారీ అంతా మినిమం చాలా వెయిట్ వచ్చేస్తుంది కదా బ్లౌజ్ అండ్ పెట్టికోట్ అంతా కలిపేసి. సో వెయిట్లెస్ చూసి పంపించారనమాట. అండ్ ఇది పంపిస్తారు అనుకోలేదు నాకు తెలియదు పంపిస్తారని. సో ఇది మా పిన్ని నాకు పెట్టింది అనమాట. నాకు చాలా ఇష్టమైన శారీ ఇది. లాస్ట్ టైం ఇండియా నుంచి వచ్చేటప్పుడు నేను తెచ్చుకోవడానికి నాకు ప్లేస్ సరిపోలేదు. అండ్ తెచ్చినా ఏదో పేరుకి మాత్రం ఇక్కడ శారీస్ ఉన్నాయి కానీ ఏది కట్టను నేను సరిగ్గా. సో ఈ శారీ పంపించారు కాబట్టి ఈ శారీ ఫెస్టివల్కి ఇదే కట్టేసుకుంటాను. సో ఇది ఒకసారి. అండ్ దీని మీదకో లేదో తెలియదు నాకు. పాప మా మమ్మీ వస్తే ఒక జ్యువెలరీ పంపించారు నాకు. ఓ రెండు దిస్ ఇస్ సో నైస్. ఏ ఆగ్లియో. వావ్ ఇది చాలా బాగుంది కదా. సో దీంట్లో ఇప్పుడు ఈ స్టోన్ ఉంది కదా ఈ రెడ్ స్టోను
మనకు కావాల్సినప్పుడు ఇంకా 3 కలర్స్ ఉన్నాయి సో మనకి ఏ సారీ మీద కట్టుకుంటే ఆ సారీ మీదకి ఇట్లా వెనకాల నుంచి తీసి ఈ స్టోన్ ఇక్కడికి వస్తుందన్నమాట సో అలా 3 కలర్స్ ఉన్నాయి మార్చుకోవచ్చు బా ఇండియా నుంచి అసలు ఏది వచ్చినా అసలు ఆనందమే వేరు ఏ ఇండియాలో ఉంటే బయటకు వెళ్ళినప్పుడు ఏ ఫ్యాన్సీ షాప్కి వెళ్ళినప్పుడు నచ్చింది కొనేసుకుంటాము బట్ ఇలా నెక్ పీస్ చోకర్ లాగా వస్తుంది ఇక్కడ అలా కాదు కదా సో చాలా హ్యాపీగా ఉంది ఇవన్నీ చూస్తుంటే ఇది వరకు నా చిన్నప్పుడు వారానికి ఒకసారి నెలకు ఒకసారి అని మినిమం మా డాడీతో ఫ్యాన్సీ షాప్కి వెళ్ళేదాన్ని ఫస్ట్లో నాతో పాటు లోపలికి వచ్చేవాళ్ళు తర్వాత నేను ఏదన్నా కావాలంటే దానికి తగ్గట్టే ఫస్ట్ లోపలికి వచ్చినప్పుడు ఏమయ్యేదంటే హెయిర్ బ్యాండ్ కోసం రబ్బర్ బ్యాండ్ కోసం ఏదో ఒక రీజన్ పెట్టుకుని వెళ్ళి 10 రూపాయల ఐటెం అయితే దానికి డబ్బాలో ఇంకేవేమో యాడ్ చేసి నాకు ఇది నచ్చిందని చెప్తే అన్నీ కొనేసుకొని వచ్చేదాన్ని సో ఆ తర్వాత నుంచి మా డాడీ బయటే ఉండి నాకు కావాల్సిన డబ్బులు ఇచ్చి సో ఐటెం కొనుక్కొని వచ్చే అనేవాళ్ళు వావ్ దిస్ ఈస్ సో కూల్ ఇది కూడా నచ్చింది మమ్మీ థ్యాంక్ యూ చాలా చాలా బాగుంది సో నాకు గ్రీన్ కలర్కి సెట్ అయ్యే శారీ ఇక్కడ ఉందో లేదో తెలియదు మళ్ళీ నేను ఇది ఇండియా ఇలాగే వాడతానో కూడా నాకే తెలియదు సో చూద్దాం సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట ఇది అండ్ సో నెక్స్ట్ రాజు అన్నమాట పాపం రాజు ఈ మా మమ్మీకి సెలెక్ట్ చేయడానికి కొంచెం కష్టం కాబట్టి ఏమో తెలియదు నాకు రాజుకు నచ్చిందో లేదు ఆన్లైన్లో చూపిస్తే నేను సెలెక్ట్ చేసా ఆన్లైన్లో చూపిస్తున్నప్పుడు కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడికి వచ్చాక డిఫరెంట్గా ఉన్నాయి బట్ రాజుకి అయితే వేసుకుంటే ఇవి బాగుంటాయి నేను అనుకుంటున్నాను ఇది అయితే క్లాత్ చాలా చాలా బాగుంది ఈ కలర్ కూడా లేదు సో యా సైజ్ అయితే సరిపోద్దలేదో తెలియదు నాకు రాజుకి వేసుకుని ట్రై చేస్తాడు అండ్ నాకు ఇంకొక టాప్ అదే చెప్పాగా లైట్ వెయిట్ మళ్ళీ అన్నిట్లో ఏమున్నా సరే అట్లా మళ్ళీ ఎత్తికి ఎత్తికి లైట్ వెయిట్ అన్నమాట ఇది మా చెల్లిది మా చెల్లి టాప్ అయితే నేను పంపించేయమని చెప్పాను నా కోసం ఇప్పుడు ఈ వీడియోలో చూసి ఏడుస్తుంది కొత్తది అన్నమాట లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు కొనుక్కున్న టాప్ ఇది మా చెల్లి సో అప్పుడైతే నన్ను వేసుకునేవాది ఇప్పుడు ఎలాగో ఇండియాలో లేదు కాబట్టి మా మమ్మీని పెట్టే ఏం కాదులే ఎవరు ఎలాగో వేసుకునే వాళ్ళు లేరు కదా అని చెప్తా సో ఇక్కడ కొన్ని టాప్స్ ఉన్నాయి దాని మీదకి నాకు దుప్పట్టా అడిగాను అన్నమాట సో షిఫాన్ దుప్పట్టా అండ్ ఇది ఇంకొక సారీ అన్నమాట సో అప్పటికప్పుడు బ్లౌజ్ కూడా కుట్టించి పాపం పంపించారు సో బ్లౌజ్ ఎలా కుట్టారో చూడాలి అంతే ఇంకమ్మ నేను దగ్గర ఉంటే అవి ఇవి మోడల్స్ చెప్తాం లేదంటే ఇంకేంటి ప్రిన్సెస్ కట్ అండ్ స్లీవ్లెస్ బ్లౌజ్ సో ఇది చాలా ఈ శారీ పంపించడానికి రీజన్ ఏంటంటే పిచ్చ లైట్ వెయిట్ అన్నమాట అసలు నాకు తెలిసి గ్రామ్స్లో ఉంటుందేమో వెయిట్ అంత లైట్ వెయిట్ ఉంది శారీ అయితే సో ఈ శారీ 2 శారీస్ ఒక టాప్ వచ్చింది రాజుకి 2 ఒక షర్ట్ అండ్ 1 టీషర్ట్ వచ్చింది సో యా బాగా మేనేజ్ చేశారు 10 కేజెస్ అంటే 10 కేజెస్కి సో రేపు ఇంకా కొన్ని బాటిల్స్ ఉన్నాయి అన్నాను కదా సో రేపు అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం అన్నమాట సో నేనైతే ఈ వచ్చిన ఐటమ్స్తో చాలా చాలా సాటిస్ఫైడ్ ఎందుకంటే ఇవి రావడమే చాలా ఎక్కువ అండ్ కేజీ పికిల్స్ చూసుకున్నా కూడా అక్కడే అయిపోతుంది 2-3-4 కేజెస్ ఈజీగా అయిపోతుంది ప్రాన్స్ చికెన్ ఇవన్నీ చూసుకుంటే సో బట్ స్టిల్ మేనేజ్ చేసి వెయిట్ చూసుకొని ఇవన్నీ పంపించారు అండ్ నాకు చాలా చాలా సాటిస్ఫైడ్గా ఉంది సో స్పెషల్ థ్యాంక్స్ టు రాహుల్ ఎందుకంటే మీ ఫ్రెండ్తో మాట్లాడి నువ్వే తెప్పించుకోకుండా అందులో 20 కేజెస్లో మాకు కూడా 10 కేజెస్ తెప్పించినందుకు అండ్ రాహుల్ పేరెంట్స్కి మళ్ళీ మా కొరియర్ బెంగళూరు వెళ్తే దాన్ని కాపప్ చేసుకొని అంతా ప్యాక్ చేసినందుకు అండ్ అఫ్కోర్స్ మా ఇంట్లో వాళ్ళకి నేను అప్పటికప్పుడు చెప్పాను అనమాట 3-4 డేస్లో బెంగళూరు వెళ్ళిపోవాలంటే అన్నీ పంపించేశారు నాకు కావాల్సినవి సో ఫైనలీ పాపం మా అత్తయ్య కొంచెం ఎందుకంటే ఎప్పుడు రాజుకి ఏదో ఒకటి పంపించాలనుకుంటారు బట్ ఈసారి అంత టైం లేదు
అక్కడి నుంచి పంపించి విజయవాడకి మళ్ళీ విజయవాడ నుంచి బెంగళూరు పంపించడానికి కుదరదు కాబట్టి సో ఈసారికి కుదరలేదన్నమాట. సో అలా అయ్యింది, మొత్తం అన్నీ వచ్చేసినాయి. సో నేను ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేసి పికిల్స్ తిని టేస్ట్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను, వచ్చేసింది. సో ఇప్పుడైతే నేను వేడి అన్నంలో ప్రాన్స్ పికిల్ అండ్ చికెన్ పికిల్ వేసుకున్నాను. ఎలా ఉందో టేస్ట్ చూసి మీతో కూడా షేర్ చేసుకుందామని. డెఫినెట్గా యమ్ ఉంటుంది, ఆ స్మెల్ చూస్తేనే అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే ప్రాన్స్ పికిల్ ట్రై చేస్తాను, నా ఫేవరెట్. బా ఇండియన్ టేస్ట్ తగిలేసింది నోటికి, నిజంగా చాలా 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 బాగుంది. ఇక్కడ ఉంటే ప్రాన్స్ అసలు ఎందుకు తింటున్నానో అర్థం కాదు, అసలు టేస్టే ఉండు. బా నిజంగా చాలా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. ఇప్పుడు చికెన్ పికిల్ ట్రై చేస్తున్నా, ఎలా ఉందో చూద్దాం. నాయనమ్మ కూడా చాలా చాలా బాగా చేస్తారు. మా నాయనమ్మ అన్ని పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, వెజ్లో కాలీఫ్లవర్ అన్నీ. మా ఇంట్లో ఇప్పుడు ఇద్దరు ప్రోస్ ఉన్నారన్నమాట. ఇది కూడా అవసరం ఉంది. నాకు ఇంట్లో ఏదో చికెన్ కర్రీ తిన్న ఫీలింగ్ వస్తుంది, అలాగే ఉంది. చాలా చాలా బాగుంది, ఎక్కువ ఘాటు లేదు, కారం లేదు, కరెక్ట్గా ఉంది. చికెన్ ముక్క కూడా మరీ గట్టిగా లేకుండా మీడియంగా సాఫ్ట్గా చాలా చాలా బాగుంది. బా బయట కూడా ఇంత బాగా చేరేమో షాప్స్లో పిక్చర్స్, చాలా చాలా బాగుంది. మళ్ళీ నేను ఇండియా వచ్చే వరకు ఈ పికిల్స్తో రచ్చ అనమాట. అందులో వింటర్లోనే తినాలనిపిస్తుంది కదా పికిల్స్ అన్నీ, ఇప్పుడు ఇక్కడ వింటాం అనమాట. చికెన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్, యాక్చువల్లీ పులిహోర పులుసు తాలింపు పెట్టుకోవాలి మనం, బట్ ఇప్పుడు అంత ఓపిక లేదు కానీ చూద్దాం ఎలా ఉందో. అంటే నాకే నోరు పూసినట్టుంది, కొంచెం కారం అనిపిస్తుంది. బా గుళ్ళో పులిహారే గుర్తొస్తుంది నాకు, అంత బాగుంది. అంటే ఇంకొంచెం మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని తాలింపు వేసుకుంటే పర్ఫెక్ట్. మమ్మీ నాయనమ్మ చాలా 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 బాగా చేశారు, చాలా బాగున్నాయి. పచ్చడి ఇది అన్నీ బాగున్నాయి, అస్సలు ఉన్నాయి ఇదన్నమాట. సో నేనైతే నా ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తూ అలా ఆస్వాదిస్తూ తింటున్నాను. మీరందరూ కూడా యూరప్లో ఉన్నవాళ్ళు, ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇండియా వెళ్తే కనుక లుఫ్తాన్జాలో ఒక బ్యాగ్ బుక్ చేస్తే మనం అరౌండ్, అంటే టికెట్ బుక్ చేసేటప్పుడే బుక్ చేస్తే $100 పడుతుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటప్పుడు బుక్ చేస్తే కనుక $160 పడుతుంది. సో మాకు అక్కడే తప్పు జరిగింది, సో మాకు ఇప్పుడు 160 అయ్యింది. ఫస్ట్ మేము ప్లాన్ చేసుకోలేదు కాబట్టి. సో మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ వెళ్తుంటే వాళ్ళకి వీలైతే కనుక ఎక్స్ట్రా బ్యాగేజ్ బుక్ చేసి మీ లగేజ్ తెప్పించుకోవచ్చు. సో ఓకే, ఇవాళకి నేను నా ఫుడ్ ఎంజాయ్ చేస్తాను. సో మీరందరూ కూడా టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యు ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్.